నేనెంతో అభిమానించే నా అభిమాన యువ నాయకుడు నారాయణ లోకేష్ గారు మాట్లాడారు. అధ్యక్ష, మీరు నిజంగా డిప్యూటీ స్పీకర్ అవుతాం అనేది చాలా సంతోషమైన సందర్భం. పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి గారు RRR సినిమా గురించి చెప్పారు, మీ గురించి కూడా చెప్పారు. నాకు RRR అంటే రియల్ రెస్పాన్సిబుల్ అండ్ రెబెలియస్. రియల్ రెస్పాన్సిబుల్ రెబెలియస్ రియల్ నేను ఎందుకన్నానంటే మీ మనసులో ఏముందో చెప్తారు. భోలా శంకర్ తప్పు తప్పు అంటారు, కరెక్ట్ చేస్తే కరెక్ట్ అని చెప్పే వ్యక్తి మీరు అధ్యక్ష. ఇంకా రెస్పాన్సిబిలిటీ అంటే గత ప్రభుత్వం చేసే తప్పులు మీరు ముందలే గుర్తించి కేంద్రంలో కూడా పెద్ద ఎత్తున గత ప్రభుత్వం పైన మీరు పోరాడి ఆంధ్ర రాష్ట్రం ఇప్పటికీ చాలా అప్పుల్లో కూరుకుపోయింది. ఇంకా మీరు ఇట్లా అప్పులు ఇచ్చుకుంటా పోతే రాష్ట్రం చాలా ఇబ్బంది పడుతుందని ఆనాడు పోరాడిన వ్యక్తి మీరు అధ్యక్ష. అంతేకాకుండా మీరు చూస్తే ఉండి ఎమ్మెల్యే అంటే శాసనసభ్యుడైన దగ్గర నుంచి నేను చూస్తున్నాను అధ్యక్ష, సొంత నిధులతో కానివ్వండి, సిఎస్ఆర్ నిధులు తీసుకొచ్చి పార్కులు అభివృద్ధి చేస్తాం కానివ్వండి, ప్రభుత్వ పాఠశాలలు రిపేర్ చేసేదానికి కొంచెం ప్రభుత్వం నుంచి ఒక నెల రెండు నెలలు ఆలస్యం అవుతే మీరే నిధులు సమకూర్చి పాఠశాలలను కూడా అభివృద్ధి చేస్తారు. నిజంగానే చాలా చాలా గర్వకారం అధ్యక్ష. నాలాంటి యువ శాసనసభ్యులకు ఒక ఆదర్శంగా మీరున్నారని సభాముఖం మీకు తెలుపుకుంటున్నాను అధ్యక్ష. ఇంకా రెబెలియస్కి వచ్చేగల్లా ఎంత చెప్పినా చాలా తక్కువేమో. ఎందుకంటే అధ్యక్ష రచ్చబండ దగ్గర నుంచి మొదలైంది మీ రెబెలియస్ నేచర్. నిర్మమాటంగా గత ప్రభుత్వం చేసిన తప్పులు తేల్చి ఆనాడు మీరు చెప్పారు. అది పట్టుకుని మీ పైన కేసు బనాయించి అర్ధరాత్రి మిమ్మల్ని అమరావతి తీసుకొచ్చి ఆ రోజు ఇక ఎలా చేశారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు భారతదేశంలో ప్రతి భారతీయుడు చూశాడు అధ్యక్ష. అధ్యక్ష ఆ రోజు నన్ను ఇప్పుడు కూడా బాగా గుర్తు, టీవీలో స్క్రోలింగ్ వస్తే నేనైతే నమ్మలేదు. ఒక ఎంపీని కస్టడీలో టార్చర్ చేస్తారా అంటే చరిత్రలో ఎప్పుడు ఇది జరగదు, జరుగుతుందా, ఏదో తొందరపడి స్క్రోలింగ్ చేస్తున్నారేమో అని అనుకున్నా అధ్యక్ష. అలాంటిది ఆనాడు మీ ఫోటోలు వచ్చినాయి అధ్యక్ష, మాకు బాగా గుర్తు వాట్సాప్లో ఒక రియల్ టైం మాకు స్ట్రాటజీ గ్రూప్లో అంటే ఆ ఫోటోలు వచ్చినాయి. మీ కాల్ కొట్టినప్పుడు ఆ ఫోటోలు నేను చూసాను అధ్యక్ష, నిజంగానే చాలా చాలా బాధేసింది. అంటే సొంత పార్టీకి చెందిన ఎంపీని ఇట్లా ట్రీట్ చేస్తారా, భిన్నప్రాయాలు ఉంటే ఏకంగా కస్టోడియల్ టార్చర్ చేస్తారని నిజమని నాకు ఆశ్చర్యం కలిగింది. కానీ ఆ రోజు నాకు అర్థమైంది ఒకటి ఏంటంటే కలిసికట్టుగా పోరాడాలి, ముందరికెళ్ళాలి, గత ప్రభుత్వాన్ని వదిలిపెట్టకూడదని ఆ రోజు నుంచే యుద్ధం మనం ప్రారంభించాం అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు నాకు మీరు అండగా నిలబడ్డారు. నేను ఢిల్లీలో న్యాయ పోరాటం చేస్తుంటే ప్రతిరోజు రాత్రి మీరు గల్లా జయదేవ్ గారు, కనకమిట్ల రవీంద్ర గారు అందరం కూర్చుని మనందరం చర్చించేవాళ్ళం. మీటింగ్ అయిన తర్వాత కూడా మీకున్న అనుభవంతో కేసు ఎలా వెళ్తుంది, దీన్ని ఎట్ట చేస్తే బాగుంటుందని మీరు కూడా అనేక సలహాలు ఇచ్చారు. ఆ సలహాలు కూడా ఆనాడు మేము తీసుకుంటాం కూడా జరిగింది అధ్యక్ష. ఒక మాటలో చెప్పాలంటే భయం అనేది RRR గారు బయోడేటాలోనే లేదు అధ్యక్ష. ఎందుకంటే ఎందుకు చెప్తున్నా అంటే అధ్యక్ష, వాస్తవంగా ఇక్కడ కస్టోడియల్ టార్చర్ అనుభవించిన ఎవరు లేరు. కేసులు పెట్టారు, మా పైన రాళ్ళు దాడి చేశారు, సోడా బాటిల్స్ ఇసిరారు, నా పైన కూడా SC ST కేసు పెట్టారు, అటెంప్ట్ మర్డర్ కేసు కూడా పెట్టారు. కానీ ఏమైనా కస్టోడియల్ టార్చర్ అనేది మాకు అసలు నిజంగా ఆలోచించిన అధ్యక్ష. అలాంటిది మీరు ఆ రోజు ఇబ్బంది పడినా మిమ్మల్ని మీకు బెయిల్ వచ్చి ఏకంగా హైదరాబాద్ మిలిటరీ హాస్పిటల్లోకి చేర్చాలి, అక్కడ రిపోర్ట్ రావాలని వెళ్ళినప్పుడు కూడా కారులో కూడా మీరు వెళ్ళేటప్పుడు నవ్వుతూ వెళ్ళారు అధ్యక్ష. భయం అనేది ఎప్పుడు మీరు చూపించలేదు. అది మా లాంటి యువ ఎమ్మెల్యేలకు ఒక ఆదర్శాన్ని సభాముఖం తెలుపుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష ఈ సభ సాక్షిగా నేను మిమ్మల్ని కొన్ని విషయాలు కోరాలనుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష నేను పుట్టినటికే అన్న NTR ముఖ్యమంత్రి అధ్యక్ష. నేను పెరుగుతున్న వయసులో శాసనసభను చూసి పెరిగిన వ్యక్తులు. ఇక్కడ చాలామంది సీనియర్లు మాట్లాడే విధానం చూసాం. రాత్రి 2-3 వరకు కూడా శాసనసభలో చర్చలు జరిగేది అధ్యక్ష. ఒక స్పిరిట్ ఉండేది అధ్యక్ష. వ్యక్తిగతంగా ఎవరు తిట్టుకునేవారు కాదు అధ్యక్ష, సబ్జెక్ట్ మీద మాట్లాడారు. అది అయిన తర్వాత బయటికి వెళ్ళి అంటే అపోజిషన్ పార్టీ రూలింగ్ పార్టీ శాసనసభలు కూర్చుని టీ తాగే రోజులు అధ్యక్ష.
మళ్ళా ఇష్యూ గురించి బయట కూడా చర్చించారు. దానివల్ల గతంలో మనం చేసిన చట్టాలన్నీ ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి చాలా పనికి వచ్చినాయి. ఆ స్పిరిట్ ఉండే, ఆ డిస్కషన్ అనేది ఉండే అధ్యక్ష, అది చాలా చాలా అవసరం అధ్యక్ష. ఈరోజు ప్రతిపక్షం ఇక్కడ లేదు, ఎందుకు రావట్లేదు అనేది వాళ్ళకి వదిలేద్దాం కానీ వాస్తవ సభ్యులుగా అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీకి వివరించి మంచి డిబేట్ జరగాలి, దానికి మీ సహకారం ఉండాలని ఈ సభాముఖం కోరుకుంటున్నా అధ్యక్ష. ఇంతేకాకుండా ఒక ఐటీ శాఖ మంత్రిగా నేను పక్క రాష్ట్ర శాసన సభలు చూశాను, అక్కడ డిజిటైజేషన్ పెద్ద ఎత్తున చేశారు అధ్యక్ష. మన సభలో చూస్తే ఇంకా కాగితాలు కనపడుతున్నాయి. సో డిజిటైజేషన్ అయ్యన్న పాత్రుడు గారు మీ నాయకత్వంలో శాసనసభను మొత్తం డిజిటైజ్ చేయాలని నేను కోరుతున్నా అధ్యక్ష. అంతేకాకుండా మీరు పార్లమెంట్ సభ్యులుగా చేశారు, పార్లమెంట్ ప్రాక్టీసెస్ గురించి నేర్చుకున్నాక ఏమంటే ఇక్కడ ఉన్న ఫస్ట్ టైం ఎమ్మెల్యే సార్, చాలామంది మేము ఉన్నాం, నేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నాం, ట్రైనింగ్ క్లాసులు ఏర్పాటు చేసి అంటే ప్రాక్టీసెస్ ఎలా ఉండాలి, క్వాలిటీ ఆఫ్ డిబేట్ ఎలా పెరగాలి. ఒక బిల్ ప్రవేశపెడితే అందరం ఆయజో నేజ్ కాకుండా అవసరమైతే చర్చ జరగాలి, సవరణలు తీసుకొచ్చి ఆ సవరణల పైన కూడా ఓటింగ్ జరగాలని బలంగా నమ్మే వ్యక్తిని నేను అధ్యక్ష. దానికి మీ డైరెక్షన్ ఉంటుందని ఈ సభాముఖంగా కోరుకుంటూ వాస్తవం మిమ్మల్ని అక్కడ పెట్టే మీరు ఈరోజు అక్కడ కూర్చుంటున్నారంటే మీ నోరు కట్టేశారన్న బాధ ఒకటి ఉంది అధ్యక్ష, కానీ విట్ ఉండాలి. పెద్దలు అందరూ చాలామంది మాట్లాడారు, ఆ విట్ నేచర్తోనే సభ జరగాల్సిన అవసరం ఉంది. విట్టిగా జరిగితే ఎన్ని గంటలైనా ఇక్కడ చర్చిస్తాం, ఎన్ని గంటలైనా మనం మాట్లాడడానికి అవకాశం ఉంటుంది, అది మీరు కోల్పోకూడదని ఈ సభాముఖంగా మిమ్మల్ని కోరుకుంటూ మళ్ళీ అధ్యక్ష పిలిచే అవకాశం, మిమ్మల్ని పిలిచే అవకాశం నాకు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ అన్నకి, బీజేపీ నాయకులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను.